ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు సచివాలయం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు 1.26 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఈ నెల 1 నుంచి 8 వరకు పరీక్షలను నిర్వహించింది. ఈ సందర్భంగా 19 రకాల ఉద్యోగాల భర్తీకి 14 పరీక్షలు చేపట్టింది. పరీక్షలు పూర్తి చేసిన 10 రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30, వచ్చే నెల 1న 2 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం గాంధీ జయంతి రోజున వీరంతా ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన హిందీ భాష తప్పనిసరనే వ్యాఖ్యలపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. నేను హిందీయే ప్రధాన భాష అని అనలేదని, నేను నాన్ హిందీ ప్రాంతం నుంచి వచ్చానని, నా మాతృభాష గుజరాతీ అని వివరించారు. దీన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయం చేయొద్దని, నేను చేసిన వ్యాఖ్యలను సరిగ్గా వినాలని సూచించారు. మాతృభాష అందరూ చదువుకోవాలని, తరువాతి భాషగా హిందీని కూడా నేర్చుకోవాల్సిందని చెప్పినా దాంట్లో ఏం తప్పుందో నాకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎక్సైజ్ శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హాజరయ్యారు. మద్యం, గంజాయి నిషేధం దిశగా అడుగులు వేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను సూచించారు. గుడి బడి ఉన్న చోట్ల మద్యం షాపులను ఏర్పాటు చేయవద్దని, ప్రభుత్వ ఆదేశాలు అందరూ పట్టించాలని మంత్రి పిలుపునిచ్చారు. మద్యపాలన రహిత జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాని ఉంచుతామని ఆళ్ల నాని అన్నారు. ఇది సందర్భమైన కాకపోయినా గంజాయికి సంబంధించి కూడా ఎక్కువ అక్రమ రవాణా జరగకుండా మన జిల్లాకు చూడాల్సినటువంటి బాధ్యత కూడా మీరు కూడా మన అధికారులకు సంబంధించి మీరు కూడా పోలీసు శాఖ వారికి, మన ఎక్సైజ్ శాఖ వారికి కూడా చూడే వారిద్దరూ కలిసి ఈ జిల్లాలో గంజాయి అమ్మకాలకు సంబంధించి కూడా మీరు కొంచెం బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కూడా కోరుతా ఉన్నా. ఈ నాలుగు